అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. జీవరాశులండి వర్షం వలన ఉత్పన్నమైన ఆహారంపై ఆధారపడి జీవిస్తున్నాయని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు కర్మయోగంలో అర్జునుడికి ఉపదేశించాడు. జీవరాశులండి వర్షం వలన ఉత్పన్నమైన ఆహారంపై ఆధారపడి జీవిస్తున్నాయని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు కర్మయోగంలో అర్జునుడికి ఉపదేశించాడు. ఈ భూమిపై చరాచర జీవరాశి మనుగడకి గాలి తర్వాత అత్యంత ప్రధానమైనది నీరు. కేవలం భూమిపై మాత్రమే జీవకోటి మనుగడ సాగించడంలో ప్రముఖ పాత్ర ఘన ద్రవ వాయు రూపాలలో ఈ భూమిపై ఆవరించి ఉన్న నీటిదే. మంచు రూపంలో పర్వత సాణువుల్లోనూ సముద్రాలు, నదులు, సరస్సులు, తటాకాలు, నూతులు, భూగర్భ జలాలలో ద్రవరూపంలోనూ, మేఘాలలోనూ, ఆవిరిలోనూ, వాయు రూపంలోనూ తన అస్తిత్వాన్ని నిలుపుకొని జీవకోటి మనుగడకి ప్రాణాధారమవుతున్న నీరు మనిషి శరీరంలో సైతం 3/2 ఉండి శరీరంలోని జీవ పదార్థాల కదలికకి, వాతావరణ పీడనాల నుండి శరీరాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది. బొవ్వెట్టే అమ్మకైనా భూమే బొవ్వెడుతుంది. నీరు తోడుంటే సాగునీటికైనా త్రాగునీటికైనా సహజత్వం, స్వచ్ఛత, ప్రామాణికత అవసరం. అదే నీరు కలుషితమైతే రోగగ్రస్త పీడితులై మానవాళి రోధించవలసిన అఘాయిత్యం ఏర్పడుతుంది. భూమిపై 4/3 పైగా నీరే ఉన్నా గుక్కెడు మంచినీళ్లు సైతం కొనుక్కొని తాగవలసిన స్థితికి ఇప్పటికే మానవాళి చేరుకుంది. నీటి వృధాన్ని అరికట్టకపోతే మరో 100 ఏళ్లలోపే స్నానమా అంటే ఏమిటి అని అడిగే తరం ఆవిర్భవిస్తుంది. ఇంకా పుట్టని రాబోయే మన తరాల సంతతి బ్రతికే హక్కుని దోచుకునే హక్కు మనకి లేదు. ప్రతి నీటి చుక్కని స్వచ్ఛంగా ఉంచుదాం, భూమి తల్లిని అభిషేకించాలి కనుక. ప్రతి నీటి బొట్టిని పొదుపుగా వాడదాం, బ్రతికే హక్కు మన తర్వాతి వారికి కూడా ఉంది కనుక. సమస్త ప్రాణి సుఖినో భవంతు. హైలెస్సో హైలెస్సో అంటూ నీటిలో ఎంత ప్రయాణం చేసినా మన చేరాల్సింది భూమినే. ఏంట్రా నీ భూమి బాధ? మనిషి పుట్టేది భూమి మీద, ఉండేది భూమి మీద, గెలిచేది భూమి మీద, తినేది భూమి మీదే. మనిషి తినేది, పండించేది భూమి మీద. అవును,
చంద్రుడు తిరిగేది భూమి చుట్టే. భరించేది భూమి. భూమంటే వాసనకి చిహ్నం, అంటే మన ఒంట్లో ముక్కుకు చిహ్నం. అవును సాంబయ్య, వాన పడితే భూమి నుంచి మంచి వాసన వస్తుంది, అది ఎంతో ఆనందం కలిగి చేస్తుందిరా. భూమంటే అందరికన్నా ఎక్కువ ఇష్టపడేది ఆ రైతులే. చూడండి వాళ్ళ ఆనందం. భూమికి పచ్చని భూమికి పచ్చని రంగేసినట్టు పంట సేలు పెరగాలి ఓయమ్మలాలో.
సుమారు 4.5 లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన భూమి లక్ష కోట్ల సంవత్సరాల నుండి జీవరాశికి 800 తరాలుగా మానవ జాతికి ప్రాణాధారమైంది. భూమి చుట్టూ ఆవరించుకున్న వాతావరణం, భూమిపై ద్రవరూపంలో ఉన్న నీరు, సూర్యునికి భూమికి మధ్య దూరం, భూమి తిరిగే వేగం, వంగి ఉండే కక్ష్య, అయస్కాంత క్షేత్రాలు, ఇవన్నీ భూమిపై ప్రాణులు నివసించడానికి వీలుని, శక్తిని కలిగిస్తున్నాయి. సృష్టి క్రమంలో జీవరాశులన్నిటికన్నా ఆఖరణ జన్మనెత్తిన మనిషి కేవలం తన ఆకృతిలో ప్రత్యేకత కారణంగా తెలివి పెట్టుబడిగా సమస్త జీవకోటి పైన ఆధిపత్యాన్ని సాధిస్తున్నాడు. 750 కోట్లకు పైగా మనుషులుగా ప్రపంచమంతా విస్తరించి తన ఉనికి కోసం, గెలుపు కోసం, ఆహారం కోసం, ఆహార్యం కోసం, వాసం కోసం, ప్రవాసం కోసం భూమిపై ప్రతి అంగుళాన్ని వినియోగించుకుంటూ కేవలం తన సౌఖ్యం కోసం భవంతులు నిర్మించుకోవడానికి, కృత్రిమ సంపద కోసం భూమిని డొల్ల చేస్తున్నాడు. ఆసనాల కోసం, అలంకరణల కోసం చెట్లని నరికేస్తూ భూమి పైపొరలపైన వేడి రగిలిస్తున్నాడు. వీటి వలన వరదలు, తుఫాన్లు, భూకంపాలు, సునామీలు, కరువులు ఉధృతమై 1.5 లక్షల కోట్ల సంవత్సరాలు కనీసం నిలిచి ఉంటుందని అంచనా వేసిన ఈ ప్రపంచం ఏమైపోతుందో అని భూమి తల్లి గుండెలు బాదుకుంటోంది. తన గోడు చెప్పుకుని మరీ రోధిస్తోంది. ఒక్కసారి వినండి, నా పేరు అవని. విశ్వగోళాలలో జీవమున్న భువిని, జలనిధిలో కొంత ఒదిగి, నా చుట్టూ నేను తిరిగి, రవి చుట్టూ తిరిగి తిరిగి బ్రతుకిచ్చే దివ్య నిధిని, నాకు సూర్యునికి నడుమ విడిపోని బంధముంది. నా చుట్టూ కవచంలా ఓజోనను తెరవున్నది. పొగలు పెట్టి, సెగలు పెట్టి, అడవులన్నీ కొట్టి కొట్టి, చుక్క నీరు పొయ్యకుండా, ఒక్క మొక్క నాటకుండా సమతుల్యత మరిచిపోతే మాడి మసైపోదుము కదా. పావురాల స్థాయి నుండి సెల్ఫోన్లకెదిగినారు. మూలాలను మరిచిపోయి గాలుల్లో మేడలేలా, మేధాజీవుల్లో మూర్ఖులారా. ఆలోచించండరా, పృథివ్యాపస్తేజో వాయురాకాశాలని కేవలం పంచభూతాలుగా కాదు, పంచ ప్రాణాలుగా ప్రేమించండి, మనుషులుగా బ్రతకండి, అన్ని ప్రాణులను బ్రతకనివ్వండి, అదే మనందరికీ క్షేమమని గ్రహించండి. సమస్త ప్రాణి సుఖినో భవంతు. నాకు ఒక విషయం అర్థమైంది, నేను ఆకాశం కోసం చెప్పాను, ఈ వేరే గాలి కోసం చెప్పాడు, ఈ అప్పయ్య అగ్ని కోసం చెప్పాడు, ఈ రామాయణ ఎల కోసం చెప్పాడు, ఈ సాంబయ్య భూమి కోసం చెప్పాడు. అంటే ఇవే పంచభూతకాలు, మనకి తెలియకుండా మనలో ఉన్నాయి, మనం వాటిని కాపాడితే అవి మనల్ని కాపాడతాయి. అవునరా, ఈ పంచభూతాలు మనల్ని రక్షించడమే కాదురా, సర్వ ప్రాణులను రక్షిస్తాయి. అవి బాగుంటే మనం బాగుంటాం. నాకు ఇప్పుడు బాగా అర్థమైందిరా, ఆకాశానికి చిహ్నం చెవులు, గాలికి చిహ్నం స్పర్శ, అగ్నికి చిహ్నం కళ్ళు, నీళ్లు చిహ్నం నాలిక, భూమికి చిహ్నం ముక్కు. అంటే ప్రపంచంలో ప్రా అంటే ప్రప్రథమం అని, పంచం అంటే ఐదని, పంచభూతాలనే పదం ప్రపంచం అనే దాంట్లో ఇమిడి ఉందని మనకు తెలిసింది. ఐదుటితో మనం పదిలం, ఐదుటితో మనం పదిలం, మనమే కాదు సమస్త ప్రాణి సుఖినో భవంతు, సమస్త ప్రాణి సుఖినో భవంతు. ఈ గాలి, ఈ నేల, ఈ నింగి మనదే, నింగి నుంచి జారి పడే నీటి చుక్క మనదే. ఈ గాలి, ఈ నేల, ఈ నింగి మనదే, నింగి నుంచి జారి పడే నీటి చుక్క మనదే. మనదే తింగి నుంచి రాలి పడే నీటి చినుకు మనదే.